హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తన్యా టు గైడ్. సో ముందుగా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ పైన క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్, సో ఆలస్యం చేయకుండా ఇవాళ అప్డేట్ అయితే చెప్తున్నాను. సో నార్మల్గా మనం గుడ్ మార్నింగ్ని కొంకణి భాషలో ఏమంటారు తెలియదు కదా. సో ఇలాంటి వాటన్నింటికి సంబంధించి ఒక యాప్ని అయితే ఓపెన్ చేశారంట. ఆ యాప్లో ఆల్మోస్ట్ 22 లాంగ్వేజెస్లలో ఏ వర్డ్ని ఏమంటారు అనేది అయితే తెలుసుకోవచ్చంట. సో దీనికి సంబంధించిన యాప్ దేవ్ బరో దిస్ దివ్ ఈ యాప్ పేరు అనమాట. ఇది ప్లేస్టోర్లో అయితే అవైలబుల్గా ఉందంట. దీని ద్వారా మనం 22 భాషలను అయితే నేర్చుకోవచ్చు అంట. అండ్ మీకు తెలిసిన మీరు కొన్ని వర్డ్స్ నేర్చుకుంటారు కదా, గుడ్ మార్నింగ్ కానీ, హాయ్ అని, హలో, హౌ ఆర్ యూ ఇలాంటి వర్డ్స్, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీకు ఆ వర్డ్స్ గుర్తుకున్నాయా లేదా అని దానికి సంబంధించి క్విజ్ కన్నా మీరు అభ్యసించవచ్చు అంట. సో చాలా చక్కగా ఉంది కదా. సో ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన లాంగ్వేజ్ని అయితే మీరు నేర్చుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆల్రెడీ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డేట్స్ గురించి ఒక వీడియో చేశాను. అండ్ సిపి గేట్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఆల్రెడీ ఇచ్చేస్తున్నాము. సిపి గేట్కి సపరేట్ ప్లేలిస్ట్ అయితే ఉంది, ఒకసారి అదైతే చూడండి. అండ్ ఎవరైతే మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది, సో ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి తెలంగాణ స్టేట్ మైనారిటీ స్టడీస్ అక్కిల్ వాళ్ళు అయితే అందిస్తున్నారు. సో వివరాలకి వీళ్ళు లాస్ట్ డేట్ అంటూ సోమవారం లోపు అయితే వెల్లడించారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఇమేజ్లో ఒక నెంబర్ చూపిస్తున్నాను, ఆ నెంబర్కి కాల్ చేసి అయితే మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఇదేం ఫేక్ అయితే కాదు, ఇది గవర్నమెంట్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎంటెక్కి సంబంధించి అడ్మిషన్ 20 కౌన్సిలింగ్ అయితే జరగబోతుంది. సో చాలామందికి ఎంసెట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం అన్నమాట. అండ్ అభ్యర్థులు 4 డిసెంబర్లోగా జామియా నిజామియా కాంప్లెక్స్ 3 అంతస్తు గన్ ఫ్రౌండ్ హ్యాబిట్స్ ఉంటుంది కదా, సో అక్కడైతే అప్లై అయితే చేసుకోవచ్చంట. సో ఇది వచ్చేసరికి మైనారిటీ స్టడీస్ సర్కిల్, ఎవరైతే మైనారిటీ విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా. అక్కడ వచ్చేసరికి దీనికి సంబంధించిన కార్యాలయం అయితే ఉందంట. నెక్స్ట్ వచ్చేసరికి ఎండిఎస్ కోర్సులలో ప్రవేశాలకు ఇవాళ వెబ్ కౌన్సిలింగ్ అయితే జరగనున్నట్లు తెలిపారు. సో ఉదయం 8 నుంచి 8:00 నుండి ఈవినింగ్ 5:00 వరకు అయితే దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ అప్డేట్స్ అయితే ఉంటాయి. సో ఇది ప్రజెంట్ నా దగ్గర ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.